नमस्कार शिवरात्रि ब्रह्मोत्सवाल मणिहारम आध्यात्मिक सुधा सागरम धर्म संदेहालु कार्यक्रमानिकी स्वागतम। मनम अनेक संदर्भाल्लो शिवालयालकु वेल्तू उंटाम। आ परमेश्वर्नि भक्तितो प्रणमिल्लि कोरिकलु निवेदिंचि अर्चनादि कार्यक्रमालु निर्वहिस्तू उंटाम। इंदुलो प्रत्येकत एमुंदी अनि अनुकोवच्चु। శివాలయాలకు వెళ్ళడంలో శివార్చనలో ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు దాగి ఉన్నాయి। ఈ నేపథ్యంలో శివాలయాలకు వెళ్ళడం గురించి అలాగే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రేక్షకులు ఈమెయిల్స్ ద్వారా ఉత్తరాల ద్వారా పంపించిన అనేకానేక సందేహాలకు సమాధానాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు। వారిని అడిగి ఎన్నో విషయాలను తెలుసుకుందాం। నమస్కారం గురుగారు। నమస్కారం అమ్మ। గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి। అలాగే భవానీ గారు కాకినాడ నుంచి రాస్తున్నారు। శివాలయ సందర్శనకు పాటించాల్సిన నియమాలు ఏంటి తెలియజేయండి అంటున్నారు। ముందుగా ప్రియమైన మా ప్రేక్షకులకు పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ ఈశ్వరుడు బోళాశంకరుడు శివాలయం వెళ్ళాలి అన్న సంకల్పం మనసులో కలిగితే చాలు ఈశ్వరుడు అనుగ్రహం చూపిస్తాడు। నిజానికి దేహమే ఆలయం। దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని చెప్పి శివారాధన చేస్తాం। ఈ దేహమే దేవాలయం ఇందులో ఉండే ఆ ఆత్మశక్తియే ఈశ్వరుడు అనేది గొప్ప భావన। అంతకంటే ముందు మనం స్థూలంగా శివాలయానికి వెళ్దాం అనుకున్నప్పుడు స్నానం చేసి భస్మం ధరించి రుద్రాక్షలను మెడలో వేసుకొని ఈశ్వరాలయానికి నేను వెళ్తున్నాను అనే సంకల్పంతో పాదరక్షలు వదిలి పూల సజ్జ కొబ్బరికాయ అందులో భస్మము గంగా తీర్థం నీరు బిల్వపత్రి బిల్వము బేల్పత్రి అని కూడా అంటాం స్థానిక భాషలో। వీటిని మాత్రమే తీసుకొని ఆలయానికి మౌనంగా వెళ్ళాలి। ఆలయం వెళ్ళిన పిమ్మట ధ్వజస్తంభం నుంచే స్వామిని దర్శనం చేసుకునే నిమిత్తమే మనసును ఏకాగ్రపరచి ధ్వజస్తంభానికి ఎడమ వైపు నుంచి ముందుకు రావాలి। నందీశ్వరుడు ఉంటాడు। నందీశ్వరుడికి ఎడమ వైపున మనం నిలబడి నందీశ్వరుని తోక చూచి నమస్కారం చేయాలి। ముందుగా నందీశ్వరునికి నమస్కారం చేసి నందీశ్వరా నమస్తుభ్యం శాంబ ఆనందప్రదాయక ఉమా మహేశ్వర పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని చెప్పి ఆ పిమ్మట కాలభైరవాయ నమః కాలభైరవుని కూడా స్మరించుకొని ఆ పిమ్మట నందీశ్వరుడి నుంచి కుడివైపుకు వెళ్ళాలి। ఆలయంలో శివాలయంలో నందీశ్వరుడి నుంచి కుడివైపుకు వెళ్తే సోమసూత్రం వస్తుంది। సోమసూత్రం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ఇప్పుడు నందీశ్వరుడి కుడి భాగం వైపు నిలబడి శివుణ్ణి దర్శనం చేసుకోవాలి। ఇక్కడ ఆయన రెండు కొమ్ముల నుంచి కూడా చూడాలి అని కూడా చెప్తారు పెద్దలు। శివాలయానికి వెళ్ళే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే స్నానం చేయడం మౌనంగా శివాలయానికి వెళ్తున్నాను అనే సంకల్పంతో ఉదికిన శుభ్రమైనటువంటి తెల్లని వస్త్రాలు ధరించడం। ఈశ్వరుడు శ్వేతాంబరుడు తెల్లని వస్త్రాలు ధరిస్తాడు। తెల్లని మంచుకొండపైన ఉంటాడు। తెల్లని విభూతి పూసుకుంటాడు। శ్వేత వస్త్ర ప్రియుడు తెల్ల వస్త్రాలు ధరించడమే ఈశ్వరునికి ప్రీతిదాయకం। ఇది ఆలయానికి వెళ్ళే ముందు మనం కనీసంగా పాటించవలసిన విధుల వివరాలు। మరొక ఉత్తరం చూద్దామండి। సత్యనారాయణ గారు పాలకొల్లు నుంచి రాస్తున్నారు। శివాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్ళకూడదా తెలియజేయండి అంటూ కోరుతున్నారు। శివాలయంలో నిజానికి ఈశ్వరుని సంబంధించి ఎటువంటి నైవేద్యాలు లేవు అమ్మాయి। భృగుమహర్షి శాపం కారణంగా ఈశ్వరునకు ఎటువంటి నైవేద్యములు చెప్పబడవు। ఆయన కేవలం అభిషేక ప్రియుడు మాత్రమే। అయితే ఈనాటి కాలంలో ఆలయాలలో కొబ్బరి బక్కలు అరటిపళ్ళు తీర్థ ప్రసాదాలు వితరణ చేస్తున్నారు। నిజానికి శివాలయంలో నుంచి ఏ పదార్థము ఇంటికి తీసుకెళ్ళకూడదు అంటుంది శివ సంబంధిత శాస్త్ర ప్రపంచం। ఆలయంలో కేవలం ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడు అంటే భూతలింగేశ్వర ఆలయం
అలా కాకుండా పంచ ఆయతన రూపంలో ఉంటే అంటే ఈశ్వరుడితో పాటుగా గర్భాలయంలో సూర్యనారాయణమూర్తి గణపతి పార్వతి విష్ణువు ఇలా ఐదుగురితో కలిసి పరమేశ్వరుడు మనకి దర్శనం ఇస్తున్నప్పుడు మాత్రం తప్పకుండా ప్రసాదాలు ఇస్తారు తప్పకుండా ప్రసాదాలు ఇంటికి తీసుకెళ్ళవచ్చు కేవలం ఈశ్వరుడే ఉన్నప్పుడు కూడా ప్రసాదాలు ఒకవేళ అర్చకులు ఇస్తే ఆ ఆలయంలో చండీశ్వరుడు అనే స్వామి సోమసూత్రం వైపున వెలసి ఉంటాడు ఈ చండీశ్వరుడు పూర్వం ఇంద్రసేనుడు అనబడే ఒక మహారాజు అని మనకు స్కంద పురాణం వివరిస్తుంది దుర్మార్గుడైన ఈ రాజు ఇంద్రసేనుడు అనేవాడు కేవలం పొరపాటుగానే సుమా ఆహార ఆహార అన్న శబ్దాలు వినియోగించాట సేవకులు ఏదైనా సేవ చేసే సమయంలో ఆలస్యం చేస్తూ ఉంటే ఆహార త్వరగా త్వరగా ఆహార ఆహార అన్నట్ట వాడు ఆలస్యం చేస్తే ప్రహరస్వ కొడతాను నేను అన్నట్ట ఆహార ప్రహరస్వ అనే పదాలలో ఉండే హర అన్న శబ్దం విన్నాడు శంభుడు ఈశ్వరుడు ప్రీతిదాయకంతో అతడికి చండీశ్వర పదవిని ఇచ్చాడు అంటూ స్కంద పురాణం వర్ణిస్తుంది కనుక ఒకవేళ ఆలయంలో అర్చక స్వామి ఇలా ఏదైనా ప్రసాదం మనకి ఇస్తే చండీశ్వరాయ నమః అని చెప్పి తీసుకెళ్ళాలి ఇది సమాధానం ఒక ఈమెయిల్ చూద్దామండి అలాగే పద్మజ గారు బెంగళూరు నుంచి పంపించారండి శివాలయంలో సోమసూత్రం అంటే ఏమిటి దానిని దాటకూడదా అంటూ అడుగుతున్నారు ఆకాశం లింగమిత్యాహు పృథివీ తస్య పీచికాం అంటుంది శివ సంబంధిత శాస్త్ర ప్రపంచం ఈశ్వరుడు విశ్వవ్యాపకమైనటువంటి చైతన్య ప్రపంచానికి స్థూలంగా కనిపించేటటువంటి ఒక రూపం లింగాకారం నిర్గుణ బ్రహ్మోపాసనకు ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి రూపం లింగం ఈ లింగం అటు ఇటు పడిపోకుండా ఉండే నిమిత్తమై సోమసూత్రం పానవట్టం ఏర్పాటు చేస్తారు ఈ పానవట్టం పార్వతి స్వరూపంగా భావన చేస్తే ఈ పానవట్టం పైన మనం చేసేటటువంటి అభిషేక ద్రవ్యము నీరు ఇంకా ఏవైనా అభిషేక ద్రవ్యములు పాలు పెరుగు తేనె నెయ్యి ఇలా పంచామృతములు పంచగవ్యములు ఏమైనా కావచ్చుగాక ఇవన్నీ కూడా ఆ పానవట్టం మీద నుంచి అభిషేక ద్రవ్యంగా క్రిందన జారి అలా ఉత్తరం వైపున ప్రవహిస్తూ ఉంటాయి అలా ప్రవహించి సమీపంలో ఉండేటటువంటి నది తీర్థము క్షేత్రము మడుగు సరస్సు ఆలయాల పక్కనే సరస్సు ఉండాలి అందులో లీనం అయ్యేంత వరకు ఉండేటటువంటి మార్గము సోమసూత్రము అని చెప్పబడుతుంది దీనిని దాటకూడదు ఇది మనకు శివ సంబంధిత శాస్త్రం విధించిన ఒక నియమం ఎందుకని అంటే అది శివుని ఆజ్ఞ ఈశ్వరుని పైన అభిషేక ద్రవ్యం ఎంతటి పవిత్రమైనటువంటిది అంటే దాన్ని దాటితే మనకు అనంతమైన పాపములు వస్తాయి అని కూడా ఆ శివ సంబంధిత జ్ఞానం ఇలా తెలియజేస్తుంది కనుక మరి ఏం చేయాలి అక్కడి దాకా వెళ్ళి నందీశ్వరుడి నుంచి సోమసూత్రం వరకు వెళ్ళి మళ్ళీ వెనుదిరిగి నందీశ్వరుడి వరకు వచ్చి ఆ పిమ్మట మళ్ళీ నందీశ్వరుడి నుంచి దక్షిణ మార్గంలో సోమసూత్రం వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వస్తే ఇలా 3 సార్లు తిరిగితే దీనికి చండీశ్వర ప్రదక్షిణ అని పేరు సోమసూత్రం పానవట్టం దీనిని దాటకూడదు అంటారు ఆలయాలలో ప్రత్యేకించి చండీశ్వరుడు అనే స్వామి ఉండేంత వరకు మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది ఆ పిమ్మట అవతల మనం దాటవచ్చును ఏ చింత లేదు ప్రాచీన కాలంలో ఉండే ఆలయాలలో గర్భాలయానికే సంబంధించి ఈ రాక్షస ఆవాహన లేక ఆ ఇందాక చెప్పామే ఇంద్రసేనుడు అనే పూర్వశాస్త్రంలో ఉండే రాజుగారు ఇప్పుడు చండీశ్వరుడు అయ్యాడు ఆ మూర్తి అంతవరకే ఉండేవాడు కాబట్టి ఆ పిమ్మట మనం ప్రదక్షిణాలు చేసేవాళ్ళం ఆధునిక కాలంలో విజ్ఞానం వివేకం శాస్త్ర పరిచయం బాగా పెరిగింది కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి అంతరాలయంలో గర్భాలయంలో శివ ప్రదక్షిణ కూడదు బాహ్యంగా మనం ప్రదక్షిణలు చేసుకోవచ్చు సోమసూత్రం అంతరాలయంలో పానవట్టం పరిధిలోనే ఉంటుంది కాబట్టి బాహ్యంలో మీరు ప్రదక్షిణలు చేసుకోవచ్చు ఏ చింత్రం చూద్దామండి అలాగే ఈ ఉత్తరాన్ని శిరీష గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు శివాలయంలో నంది చెవుల్లో కోరికలు చెబుతారు ఎందుకు అంటూ అడుగుతున్నారు నందీశ్వరుడు ప్రారంభంలో మనం చెప్పుకున్నాం అమ్మాయి శివ దర్శనం చేయాలి అంటే ముందు మనం నందీశ్వరుడి అనుజ్ఞ తీసుకోవాలి నందీశ్వర నమస్తుభ్యం సాంబ ఆనంద ప్రదాయక ఉమామహేశ్వర పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని చెప్పి 24 గంటలు ప్రభుని సేవలో ఉండేటటువంటి వాడు నందీశ్వరుడు
భృంగిరెడ్డి అనేవాడు శివగణాలలో ఒకడు వచ్చి ఈశ్వరుడికి మాత్రమే ప్రదక్షిణ చేశాడు పార్వతీదేవిని విడిచిపెట్టి అలా ప్రదక్షిణ చేసే సమయంలో పార్వతీదేవి ఈశ్వరుని ప్రశ్నించింది ఇది ఏమిటి స్వామి అన్నది యోగులకు నీదో పని లేదు అన్నాడు ఈశ్వరుడు దాంతో ఆవిడ వెళ్ళింది తపస్సు చేసింది శివుడి శరీరంలో అర్ధ భాగం స్వీకరించింది ఆ సమయంలో నందీశ్వరుడే ఈశ్వరునికి వాహనంగా పార్వతీదేవికి రక్షగా ఉన్నాడు ఈశ్వరుడు అంతకంటే పూర్వం కైలాసంలో ఉన్న సమయంలో ఈ సన్నివేశం ఏర్పడగా పార్వతీదేవి భూలోకానికి వచ్చింది తపస్సు చేస్తున్నది అప్పుడు పార్వతీదేవికి రక్షగా ఉన్నటువంటి వాడు నందీశ్వరుడు ఆ విమట ఈశ్వరుడు అనుగ్రహంతో నందీశ్వరుడిని తనకు వాహనంగా చేసుకున్నాడు కనుక ఏదైనా కూడా ముందు మనం నందీశ్వరుని చెబితేనే ఆయన వింటాడు ఆయన కన్నులు మూసుకుంటాడు ప్రశాంతంగా కూర్చుంటాడు ఏం చేస్తాడయ్యా మనల్ని చూస్తూ ఉంటాడు మరి మన కోరికలు ఆయన దాకా వెళ్ళేది ఎలాగా 24 గంటలు ఆయన సన్నిధానంలో కూర్చుని ఉండేటటువంటి ఈ నందీశ్వరుడు మన కోరికలన్నీ కూడా వింటాడు ఆయన చెబుతాడు అంటూ మన విశ్వాసం కొద్దీ శివపురాణ సంబంధిత అనేక గాథలను భక్తుల కథలను అనుసరించి కూడా ఇలా మనం లేపాక్షి బసవన్న వెళ్ళామనుకో ముందుగా ఆయన చెవుల్లోనే మనం చెప్పేది ఎక్కడైనా కూడా ఇది ఇందులో ఉండే అంతరార్థము నేపథ్యం మరొక ఉత్తరాన్ని చూద్దామండి శ్రీయ సాహితి గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు శివలింగానికి నందికి మధ్యన నడవకూడదు అని అంటుంటారు ఎందుకు అంటూ తెలియచేయమని అడుగుతున్నారు నందీశ్వరుడికి శివలింగానికి మధ్య నడవకూడదు అజా మధ్య ఖరా మధ్య దంపత్యో శాస్త్రం చాలా పెద్ద శ్లోకాలు చెబుతుంది అనుకోండి మేకల మధ్యన గాడిదల మధ్యన మగుడు పెళ్ళాల మధ్యన నడవకూడదు ఎలాగో అదేవిధంగా నందీశ్వరుడు శివలింగం మధ్యన నడవకూడదు వీళ్ళిద్దరే కాదండి ఇతర ఆలయాలలో ఆ ప్రధాన అర్చామూర్తికి ఎదరగా ఆ స్వామికి సంబంధించినటువంటి సేవక విగ్రహం కూడా ఉంటుంది విష్ణు ఆలయాలు అయితే గరుత్మంతుల వారు ఆంజనేయుల వారు అలాగే శివాలయాలలో నందీశ్వరుడు ఈశ్వరుడు మధ్యన ఎవరు నడవకూడదు ఒక్క అర్చక స్వామి వారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది 24 గంటలు తాదాత్మ్యతతో నందీశ్వరుడు శివలింగాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటాడు శివలింగ ప్రతిష్ట కూడా నందీశ్వరునికి ఏర్పాటు చేసి ఆ నందీశ్వరుడి నేత్ర దుర్గ్మం ఏ రకంగా వెళుతుందో దాని ప్రమాణంలో ఏర్పాటు చేస్తారు పానవట్టాన్ని ఎత్తు పెంచి కనుక పానవట్టం శివలింగం ఆ శివలింగానికి కన్నులు ఎచ్చటో ఉంటవో ఆ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంత జపం చేశారో కింద ఉండే యంత్రస్థాయి దానికి ప్రమాణంగా మనం శివలింగాన్ని ఏర్పాటు చేస్తే శివలింగ నేత్రస్థాయికి సన్నిహితంగా నందీశ్వరుని ఏర్పాటు చేస్తారు కనుక సజీవుడైన ఆ నందీశ్వరుడు 24 గంటలు శివలింగాన్ని శివయ్యను చూస్తూ ఉంటాడు దర్శనం చేసుకుంటున్నాడు కాబట్టి ఆ ఇరుడి మధ్యన మనం వెళ్ళకూడదు అని శాస్త్రం చెబుతుంది నిజమే మరొక ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని ఉదయ్ కిరణ్ గారు విశాఖపట్నం నుంచి రాస్తున్నారు శివాలయాల్లో అభిషేకం చేయిస్తే కలిగే ఫలితం ఏమిటి తెలియచేయండి అంటూ కోరుతున్నారు మనకు శివాలయంలో అభిషేకం ఎంతటి మహాత్మ్యంతో కూడుకున్నదో స్కంద పురాణం వర్ణిస్తుంది ప్రభారకర్ణుడు అనే పేరు గల ఒక గుడ్లగూబ ఆ పురాణంలో చెప్పబడింది పూర్వజన్మలో బ్రాహ్మణ బాలకుడిగా ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి బాల్య చాపల్యం కొద్దీ తండ్రి గారు అర్చన చేసేటటువంటి సమయంలో ఉండే నవనీత విగ్రహాన్ని తీసుకువెళ్ళి మరగత శివలింగాన్ని తీసుకువెళ్ళి నేతి గిన్నెలో దాచిపెడతాడు ఆ పిల్లవాడు తండ్రి గారు శివలింగం ఏది అని వెతుకుతాడు నాయన దాచిపెట్టావా తినడానికి ఏమైనా ఇస్తాను ఇవ్వకూడదు అంటే ఆ నేతి గిన్నెలోంచి శివలింగాన్ని తెచ్చి ఇచ్చాడు కాబట్టి అతడికి అనంతమైనటువంటి ఆయుర్దాయాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు 16 కల్పాల పాటు అతడు జీవిస్తాడు గ్రద్ధరూపం రావడానికి వేరే శాపం ఉందనుకున్నా కూడా కేవలం అభిషేకం కారణం చేత పూర్ణ ఆయుర్దాయం లభిస్తుంది అతడికి స్కంద పురాణంలో ఇలాంటి అనేక కథలు శివాభిషేక సంబంధమైనటువంటివి అనేకం ఉన్నాయి ఈశ్వరునికి ప్రీతికరంగా తేనెతో అభిషేకం చేస్తే చక్కని గాత్ర సౌలభం లభిస్తుంది నెయ్యితో అభిషేకం చేస్తే ఆరోగ్యం
బాగుపడుతుంది. గంగా జలంతో అభిషేకం చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. పసుపు నీటితో అభిషేకం చేస్తే వివాహం కానటువంటి వారికి వివాహం సిద్ధిస్తుంది. పంచామృతంతో అభిషేకం చేస్తే సంపద ఒనగూరుతుంది. కేవలం పాలతో అభిషేకం చేస్తే ఆరోగ్యము ఆయుర్దాయము బాగుపడతాయి. పెరుగుతో అభిషేకం చేస్తే సంతానం కలుగుతుంది. అభిషేకం ఎన్నో 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 విధాలుగా ఎన్నో దినుసులతో చేయవచ్చు. సంపూర్ణమైనటువంటి కామనలతో లోకా సమస్తాః సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అనే కోరికతో అన్నంతో కూడా అభిషేకం చేస్తారు, అన్న సేవ అంటారు. ముఖ్యంగా శివరాత్రి రోజు మొదటి యామం 3 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు ఇలా ప్రమాణంగా చూచుకొని ఉదయం 6 నుంచి 9 వరకు పాలతో, 9 నుంచి 12 వరకు పెరుగుతో, 12 నుంచి 3 వరకు తేనెతో, 3 నుంచి 6 వరకు నెయ్యితో ఇలా 4 యామములు పగటి వేళన, అలాగే రాత్రి వేళన కూడా మళ్ళీ సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు పాలు, రాత్రి 9 నుంచి మధ్యరాత్రి 12 వరకు లింగోద్భవ కాలం వరకు పెరుగు, లింగోద్భవ కాలం నుంచి తెల్లవారుజాము 3 వరకు తేనె, తెల్లవారుజాము 3 నుంచి తిరిగి మరునాడు ఉదయం 6 వరకు నెయ్యి ఇలా అభిషేకం చేస్తే సకల కోరికలు ఒనగూరుతాయి అంటూ మనకు రుద్రకామ్యార్చన విధానం అనే శివ సంబంధిత గ్రంథం తెలియజేస్తుంది. అభిషేకం ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, నిరంతరం సంతతారాం అభిషించేత్ అని చెప్పబడుతుంది. యథాలింగమంగాన్ని సంస్పృష్ట లింగాన్ని తాకి ఆత్మారోపణం చేసి ఆ శివలింగంలో మన మనస్సును ఆరోపితం చేసి అప్పుడు మనం అభిషేకం చేస్తున్నాం. ఇది ఇందులో ఉండే అంతరార్థం. సకల కోరికలు నెరవేరుతాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమః అని చెప్పి కూడా అభిషేకం చేయొచ్చు. మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని సుబ్రహ్మణ్యం గారు రాజమండ్రి నుంచి రాస్తున్నారు. శివాలయంలో తెలిసి తెలియక ఏమైనా దోషాలు చేస్తే పరిహారం ఏమిటి తెలియచేయండి అంటూ కోరుతున్నారు. శివాలయంలో దోషం చేయడం ఏమిటి? అంతటా శివుడే. శివాలయంలో ఈశ్వరునికి తప్ప ఇంకెవరికి మనం నమస్కరించకూడదు. అర్చక స్వామి వారికి కూడా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉంటారు, చేయకూడదు. శివాలయంలో కేవలం ఈశ్వరునికే నమస్కారాలు. అలాంటి సమయంలో ఏమైనా తప్పు చేస్తే క్షమాపణ కోరుకోవడమే. ఆదౌ కర్మ ప్రసంగాత్ కథయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విణ్మూత్రమేధ్య మధ్య క్వథయతి నిర్ధరాం జాఠరో జాతవేద యద్యద్వై తత్ర దుఃఖం కథయతి కలుషం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మే అపరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో క్షంతవ్యో మే అపరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. అపరాధమును క్షమించమని ఆయన్ని కోరుకోవడమే మనం చేసే పని. తెలిసి చేసిన తెలియజేసిన పరమేశ్వరుడు బోళాశంకరుడు, అన్నింటినీ క్షమిస్తాడు, కన్నతండ్రి వంటి వాడు. కాబట్టే ఆయన్ను మనం శివ అని కోరుకుంటే చాలు, ఆయన అన్ని తప్పులు క్షమిస్తాడు. నమస్కరించకూడదు. శివాలయంలో కొబ్బరికాయలు ఎవరైనా మన చేతికి ఇస్తే, కొబ్బరి వక్కలు మనం అర్చన చేసిన వెంబడి ప్రసాదంగా ఇస్తే టక టక అని ఆలయంలో కూడా స్తంభాలకు కూడా కొట్టి పగలు కొట్టి వక్కలు చేస్తూ ఉంటాం. శివస్తంభం కూడా శివస్వరూపమే. శివాలయంలో ఉండే కంకర్ కంకరమే శంకర హే అంటారు. ప్రతి రాతిలో కూడా శివస్వరూపమే కదా. శివాలయంలో మనం కొబ్బరికాయ చెప్పని అలా టిప టిప కొట్టామంటే శివస్వరూపం కాదు. శివ శివ ఈశ్వరుడు ఎంతటి బోళాశంకరుడు అంటే, అమ్మాయి ఒక కథ చెబుతాను చిన్నది, 2 ముక్కల్లో. పూర్వం శివభక్తులకు వ్యతిరేకంగా ఉండే ఒక కాలంలో, అంతా శివద్వేషులే ఉండే ఒకనొక ప్రాంతంలో ఒక శివభక్తుడు స్నానం చేశాడు, వెళుతున్నాడు. దూరంగా శివాలయం పాడుపడ్డది కనిపించింది. ఈశ్వరుని అర్చించాలి, శివద్వేషులంతా ఉన్నారు, ఏం చేయాలో తోచలేదు. కింద రాళ్ళు కనిపించాయి, తీసుకున్నాడు. శివ విసిరేస్తున్నాడు, తీసుకున్నాడు విసిరేస్తున్నాడు. ఇవన్నీ కైలాసంలో ఉండే ఈశ్వరులకు పుష్పాలుగా తాకి పడిపోతున్నాయి. ఆయన పరమానందంగా స్వీకరిస్తున్నాడు. పార్వతీదేవి అడిగింది, ఏమి తండ్రి అని. అతడి భక్తిని చూస్తున్నాను, నీవు రాయిని చూస్తున్నావు అన్నాడు ఈశ్వరుడు కదా. ఇలా ఎన్నో మనకు బసవ పురాణంలో ఉన్న కథ ఈ కథ. కాబట్టి ఈశ్వరుడు శివాలయంలో అన్నింటికీ
అపరాధ సహస్రాని పరమేశ్వరా అంటే చాలు, ఆయన క్షమిస్తాడు. ఇంతకంటే మించి ఇంకే సమాధానం చెబుతాం, అంతా శివమే. గురుగారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేశారు, శాస్త్రీయ సమాధానాలు అందించారండి, చాలా సంతోషం, ధన్యవాదాలు. కృష్ణార్పణం.